Please subscribe my channel and press bell icon for more updates. Hello buddies, welcome back to our channel. Andru vela unnaru baunnara nenaithe chala baunnanu meer ela unnaranna sangathi naaku kinda comment section lo tappakunda telichesandi. So ee roju mana video aithe flax seeds shampoo andi avunandi flax seeds tho nenu meeku shampoo tayar chesi chupistanu adi kuda intlone ela tayar chesukovalo chupistanu without any chemicals anamata. So entante chala mandi nenu intaku mundu herbal shampoo pettinappudu sikakai podi dorakatledandi maaku ani antunnaranamata. So ee roju ee shampoo lo anni ingredients kuda mee daggara untai, happy ga kuda meer ee shampoo ni cheseskoni happy ga prepare cheseskoni use cheyochu and foam kuda baaga vastundannamata. And ఈ షాంపూ వాడడం వల్ల మనకి హెయిర్ అనేది డ్రైగా ఎవరికైతే ఉంటుందో లేదంటే కొంతమందికి ఏంటంటే కుంకుడుగాయలతో అంటితే హెయిర్ డ్రై అవుతుంది అని అంటారు. సో అదేమీ లేకుండా మీ హెయిర్ అనేది చాలా కండిషనింగ్గా ఉంటుందండి. ఈ షాంపూ వాడిన తర్వాత నేను మొన్న చెప్పాను కదా హోమ్ మేడ్ హెయిర్ కండిషనర్ అది కూడా యూజ్ చేయండి. అంటే మీ హెడ్ బాత్ అయిన తర్వాత దాన్ని మీ హెయిర్కి అప్లై చేసేసినట్లయితే సూపర్ రిజల్ట్స్ ఉంటాయండి. మీ హెయిర్ ఎంత స్ట్రాంగ్ అవుతుందంటే రూట్స్ నుంచి కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది. అస్సలు మీకు హెయిర్ ఫాల్ అనేది చాలా తక్కువైతే తక్కువ చూస్తారండి. నేనైతే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను, చాలా తక్కువ హెయిర్ ఫాల్ చూస్తున్నాను ఈ షాంపూ వాడుతున్న దగ్గర నుంచి. నేను జస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ నుంచి షాంపూ వాడుతున్నానండి. మీకైతే నేను త్వరలో అనౌన్స్ చేస్తానని కూడా లైవ్లో చెప్పాను అనమాట ఒకసారి. సో అది ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను. సో ఈరోజు ఏంటంటే ఫ్లాక్స్ సీడ్ షాంపూ చూపిస్తున్నాను. అది కూడా ఎటువంటి కెమికల్స్ లేకుండా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మన హెయిర్ అనేది స్ట్రాంగ్గా అవుతుంది, మన హెయిర్ అనేది సిల్కీగా ఉంటుంది, చాలా మంచి బెనిఫిట్స్ ఉన్నాయండి. అండ్ ఎవరికైతే డాండ్రఫ్ ఉంటుందో డాండ్రఫ్ కూడా క్యూర్ అవుతుందండి. ఇన్ని బెనిఫిట్స్ ఉన్న షాంపూని ప్రిపేర్ చేసుకోవాలని అనుకుంటున్నారు కదా, సో ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ అయితే చూపించేస్తాను మీకు. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీలో, కానీ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేసేయండి. అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసేసుకోండి. సో నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని కూడా మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు నేను షాంపూ ప్రిపరేషన్ చూపిస్తున్నానండి. సో ఫస్ట్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని అందులో మనం కుంకుడుగాయలు తీసుకోవాలన్నమాట. మీ హెయిర్ లెంత్ బట్టి మీరు తీసుకోవచ్చు అండి. నా హెయిర్ లాంగ్గా ఉంటుంది కాబట్టి నేను ఇన్ని కుంకుడుగాయలు తీసుకుంటున్నాను. మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి, ఇన్ని కుంకుడుగాయలు తీసుకున్నాను అన్నమాట. సో నెక్స్ట్ ఇందులోకి కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి మనం యాడ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఫ్లాక్స్ సీడ్స్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకోవాలండి మనం. సో మెంతులు వేసుకున్నాక దీన్ని నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ డే షాంపూ ప్రిపేర్ చేయాలి. సో చూడండి, ఈ విధంగా మనం వాటర్ వేసేసుకొని నైట్ అంతా కూడా నానబెట్టేసుకోవాలి. సో చూడండి, ఇవి బాగా నానాయి అన్నమాట. నైట్ అంతా కూడా నానబెట్టేశాను. సో చూసారు కదా, మనకి బాగా నాని ఇలా చేతికి జెల్లాగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం చేయాలంటే దీన్ని బాగా ఉడకపెట్టేసేయాలన్నమాట. స్టవ్ ఆన్ చేసేసుకొని బాగా ఉడకపెట్టాలి. సో చూడండి, ఇలా బాగా ఉడకపెట్టాలి. మనకి కుంకుడుగాయలన్నీ బాగా మెత్తగా అవ్వాలి, ఫ్లాక్స్ సీడ్స్లో జెల్ అంతా కూడా బయటకు వచ్చేయాలి. అండ్ మెంతులు అవి కూడా బాగా ఉడకాలన్నమాట. సో దాని తర్వాత కొంచెం ప్రాసెస్ ఉందండి, ఆ ప్రాసెస్ అంతా నేను మీకు చెప్తాను షాంపూ తీయడానికి. సో చూడండి, మనకి కుంకుడుగాయ అయితే బాగా ఉడికిందనమాట. సో ఇంక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని కొంచెం చల్లగా చేసుకోవాలి. చల్లగా ఎలా కుంచుకున్న తర్వాత నేను మీకు నెక్స్ట్ ప్రాసెస్ అంతా చూపిస్తాను. కొంచెం ప్రాసెస్ ఉంది దీనికి. ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే మనం ఈ కుంకుడుగాయలు ఉన్నాయి కదా, ఈ గింజని సపరేట్ చేసేసి గ్రైండ్ చేయాలండి. మనం ఓన్లీ కుంకుడుగాయలే, ఫ్లాక్స్ సీడ్స్ని మెంతుల్ని అలానే ఉంచండి. దాన్ని ఏం చేయాలో మళ్ళీ చెప్తాను. సో ఇందులో నుంచి గింజని సపరేట్ చేసేసి ఇది రుబ్బేసుకోండి. మీరు మంచిగా గ్రైండ్ చేయాలి.
సో చూడండి నేను కుంకుడుగాయల్ని సెపరేట్ చేసేసాను. ఇప్పుడు ఈ ఫ్లాక్స్ సీడ్స్ అండ్ మెంతులు ఉన్నాయి కదా, దీన్ని కూడా మనం సెపరేట్ చేయాలి. గుజ్జుని సెపరేట్ చేసుకోవాలన్నమాట. ఒక క్లాత్లో వేసుకొని గట్టిగా పిండేయాలి. సో చూసారు కదా మనకి యాజ్ ఇట్ ఈజ్ నార్మల్గా కెమికల్ షాంపూస్ అవి ఎలా ఉంటాయి, నార్మల్ షాంపూస్ వాటిలాగే వచ్చింది చూడండి టెక్స్చర్ అయితే. సో ఇప్పుడు మనం ఈ సీడ్స్ని సెపరేట్ చేసేద్దాం. సో ఇప్పుడు మనం ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ మొత్తం తీసేసుకోవాలండి, గట్టిగా ఒత్తాలి. మొత్తం జెల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది మనకి. ఈ విధంగా మొత్తం షాంపూ అంతా కూడా తీసేసుకోవాలండి. చూడండి మనకి ఇలా షాంపూ అనేది వచ్చేసింది అన్నమాట, మొత్తం జెల్ అంతా కూడా ఇందులోకి వచ్చేసింది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే, ఇందాక సపరేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి మనం కుంకుడుగాయలన్నీ కూడా, గింజ తీసేసి దీన్ని మెత్తగా పేస్ట్ లాగా పట్టేసేయాలి మిక్సీలో. చూడండి మనకి మెత్తగా పేస్ట్ లాగా వచ్చేసింది అన్నమాట. సో దీంతో అంటుకుంటే అసలు నురగ బాగా వస్తుంది అండ్ మురికి బాగా వదులుతుంది, హెయిర్ కూడా మంచి స్ట్రాంగ్ అవుతుందండి. సో ఇప్పుడు ఈ పేస్ట్ ఉంది కదా, ఈ జెల్లో మనం మిక్స్ చేసేసుకుందాం మొత్తం. ఇలా మొత్తం కూడా మిక్స్ చేసేసుకోవాలి. ఇది ఏంటంటే మీకు నార్మల్ షాంపూ ఉన్నట్టే ఉంటుందండి, అసలు ఎక్కడా కూడా మీకు డిఫరెన్స్ అనేది ఉండదు. అసలు ఎటువంటి కెమికల్స్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే న్యాచురల్గా ప్రిపేర్ చేసేసుకున్నాం దీన్ని. చూసారు కదా మీకు నార్మల్ షాంపూ ఎలా ఉందో అలానే ఉంది, చక్కగా థిక్ పేస్ట్ అన్నమాట. సో ఈ ప్రొసీజర్ ఉపయోగించి మనం ఈ షాంపూని రెడీ చేసుకోవాలండి. సో మన షాంపూ రెడీ అయింది, దీన్ని ఒక కంటైనర్లో స్టోర్ చేసేసుకొని మనం ఫ్రిడ్జ్లో ఒక 10 డేస్ వరకు స్టోర్ చేసేసుకోవచ్చు. 10 డేస్ వరకు కూడా మనకి ఇది వస్తుంది అన్నమాట ఈ షాంపూ అనేది. ఇప్పుడు నేను కంటైనర్లోకి షిఫ్ట్ చేస్తాను. చూడండి ఇంకా మనం ఈ పేస్ట్ అంతా కూడా ఒక కంటైనర్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. అంతే అండి మన ఫ్లాక్స్ సీడ్స్ షాంపూ అనేది రెడీ అయింది. సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది మనకి హెయిర్కి అండ్ మంచి నురగ వస్తుంది. మనకి ఎలాగా నార్మల్ షాంపూస్ ఎలాగ నురగ వస్తాయో అలానే వస్తుంది. అండ్ దీంతో హెడ్ బాత్ చేస్తే మాత్రం హెయిర్ అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. నేను ప్రీవియస్గా చెప్పిన హెర్బల్ షాంపూ ఉంది కదా, దానిలో ఎవరన్నా సీకకాయ పొడి దొరకకుండా మీరు ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ షాంపూ ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోండి. దీనివల్ల కూడా మంచి రిజల్ట్స్ ఉంటాయి. మీ రూట్స్ నుంచి హెయిర్ అనేది స్ట్రాంగ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది అండ్ హెయిర్ గ్రోత్ కూడా బాగుంటుంది. సో చూసారు కదండి చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. అండ్ అసలు హెయిర్ అయితే చాలా బాగుందన్నమాట నాకు. 1 వీక్ నుంచి నేను ట్రై చేస్తున్నాను. ఇదేంటంటే మా మదర్ చెప్పారండి, ఇట్లా షాంపూలో తను ట్రై చేసి చూసారంట, అవసిగింజలు వేసి చూసారంట. అండ్ మా మదర్ ఏంటంటే ఎప్పటి నుంచో కూడా కుంకుడుగాయలు ప్లస్ మెంతులు వేసేసి అంటుకుంటూ ఉంటారు. బట్ నేను మెంతులు అనేది చాలా తక్కువ వేస్తానన్నమాట. మా మదర్ చెప్పారు చాలా బాగుంది, హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అయింది, నువ్వు కూడా ట్రై చెయ్యి అని చెప్పారు. సో ట్రై చేసి నేను మీకు చెప్దామన్నట్టు నేనైతే ఫస్టే చెప్పలేదు. నేను ట్రై చేశాక నాకు చాలా బాగా రిజల్ట్స్ అనిపించాయి. అండ్ మా మదర్కి అయితే అసలు జుట్టు అయితే ఊడట్లేదంట, చాలా లడ్డుగా అయింది మా మదర్ హెయిర్ కూడా. సో చాలా బాగుంటుందండి షాంపూ అయితే, డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ మంచి కండిషనింగ్గా కూడా ఉంటుంది. అంటే చాలా మందికి కుంకుడుకాయలు పెట్టడం వల్ల డ్రై అవుతుంది అంటారు కదా, సో ఆ డ్రైనెస్ ఏమీ అనిపించదు, చాలా కండిషనింగ్గా ఉంటుంది అనమాట. అండ్ దీంతోపాటు నేను ఆల్రెడీ హోమ్ మేడ్ హెయిర్ కండిషనర్ చెప్పాను కదండి, ఇన్ కేస్ మీలో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చూసేసేయండి. హోమ్ మేడ్ హెయిర్ కండిషనర్ కూడా మీరు హెడ్ బాత్ చేసిన తర్వాత, హెయిర్ డ్రై అయిన తర్వాత అప్లై చేయండి. అండ్ వెట్ హెయిర్ మీద కూడా ఒకసారి అప్లై చేసిన తర్వాత మీ హెయిర్ డ్రై అయ్యాక మళ్ళీ ఒకసారి అప్లై చేయండి, 2 టైమ్స్ అప్లై చేయాలి. అట్లా చేసినట్లయితే మీ హెయిర్ అనేది చాలా సిల్కీగా ఉంటుందండి అండ్ హెయిర్ డ్యామేజ్ తగ్గుతుంది. సో ఆటోమేటిక్గా హెయిర్ డ్యామేజ్, స్ప్లిట్ ఎండ్స్ ఇవన్నీ తగ్గితే మనకి హెయిర్ ఫాల్ కంట్రోల్ ఉంటుంది అండ్ హెయిర్ కూడా మంచి గ్రోత్ ఉంటుంది అనమాట. సో ఈ రోజు మన పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్ వచ్చేసి ఫస్ట్ నేమ్ వచ్చేసి అలేఖ్య స్మార్ట్ స్టూడెంట్ గారండి అండ్ సెకండ్ నేమ్ వచ్చేసి రమ్య సిరిగిరి గారు. సో కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ. అందరూ కూడా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో పాల్గొనండి. నేను ఒక 2 లక్కీ విన్నర్స్ని సెలెక్ట్ చేసి నా వీడియో ఎండింగ్లో డైలీ కూడా అనౌన్స్ చేస్తాను నేమ్స్. సో మీ నేమ్ అనేది నా ఛానల్లో చూసుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా పోస్ట్ నోటిఫికేషన్ షౌట్అవుట్లో పాల్గొనండి. సో రూల్స్ ఏంటంటే నా వీడియోని లైక్ చేసి
వీడియో అంతా కంప్లీట్ గా చూసి వీడియోలో మీకు ఏం నచ్చిందో అక్కడ మెన్షన్ చేయాలి. సో అదండి ఈరోజు షాంపూ అయితే. సో ఈ షాంపూ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గట్టిగా ఒక లైక్ ఇచ్చేసేసేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేసేయండి, అండ్ మీ వాల్యుబుల్ కమెంట్స్ అనేవి నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేసేసేయండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. Thank you.